తెలంగాణలో దళితుల అణచివేతలపై దాడులు జరుగుతున్నాయని ఓయూజేఎస్సీ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. నాగార్జున సాగర్ ప్రచారంలో సీఎం కేసీఆర్ పాలనను విమర్శించాడన్న కారణంతో దళిత నాయకుడు టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్పై అన్యాయంగా పోలీసులు దాడి చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పాలన కాకుండా కేసీఆర్ అరాచక పాలన కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి కేసీఆర్ చెంప చెల్లు మనిపించాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు డాక్టర్ మానవత రాయ్ గారిని నాగన్ స్థాన్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్నటువంటి మా విద్యార్థి నాయకుడిని పోలీసులు అకారణంగా వచ్చి ఆయన నివసిస్తున్న భవంతిలోకి వచ్చి విచక్షణ రహితంగా కొట్టుకుట్టు దారుణంగా లాక్కెళ్లిన సందర్భం, అరెస్టు చేసిన సందర్భం. అసలు కింద ఒకటే పోలీస్ వాళ్ళకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ కారణం చేత అరెస్టు చేసిండ్రు అంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఈ విధంగా దారుణాతిదారంగా లాక్కుంటూ చెంపలపై కొట్టుకుంటూ ఇట్లా లాక్కెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు అంటే మాట్లాడరాదా? ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడరాదా? ప్రభుత్వ విధానాలపై ఎవరు మాట్లాడరాదా? నిరుద్యోగుల పట్ల ఎవరు మాట్లాడరాదా? ఈ విధంగా మాట్లాడితే ఇలాంటి శిక్షణ? ఏం సందేశం ఇస్తున్నారు కేసీఆర్ గారు? ఈ విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఇట్లా లేకుంటే ఎందుకండి భారత రాజ్యాంగం? మీరు ఎవరిని ఏమైనా తిట్టవచ్చు తెలంగాణ ఉద్యమంలో, బండభూతులు తిట్టవచ్చు, కానీ మీ వ్యవస్థ గురించి, మీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఈరోజు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే మా నాయకుడిని విపరీతంగా కొట్టి అరెస్టు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇట్లా ఎంతమంది నన్ను కొడతారు? ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు? అందరిని తీసుకుపోయి జైలు పెట్టండి, కొట్టండి. ఈ విధంగా కొట్టడం కరెక్ట్ కాదు. తగిన మూల్యం చెల్లించే సమయం ఇట్లా ఆసన్నమైంది కేసీఆర్ గారు. ఏదైతే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.